వాడు ఎప్పుడు చూడను కూడా చూడలేదు. ఆ బ్యాగ్ లేవండి. ఈసారి నువ్వు పట్టు పోతావు అంటే కాదు సార్, ఆ బ్యాగ్ ఆవిడకి ఇద్దామని. ఆ మాత్రం ఏమలాంటే ఇదిగో పాప, ప్లాన్ ఒకటిది ప్రాఫిట్ మరొకటిది. వదండి, తీసుకెళ్ళి పోలీసులు గొప్ప చెప్తాం. పోలీసులు దాకా ఎందుకు, మనమే కాళ్ళు చేతులు విరిచేస్తాం. వద్దండి, చచ్చేలా ఉన్నాడు, వదిలేయండి. వీడు సపోర్ట్ చేస్తున్నామంటే నీకు ఏమైనా వాటా ఉందా? అబ్బే, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే చూడు నేను ఎలా కొడతాను. చాలే, ఇంకా కొడితే చచ్చేలా ఉన్నాడు. మా సెల్ఫ్ చెప్పింది కాబట్టి నేను వదిలేస్తున్నాను. మీరు విడపండి. అన్నయ్య నువ్వా? బాగానే గుర్తుపెట్టావు తమ్ముడు. మళ్ళీ జన్మలో నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు. చూడకూడదు అనుకున్నాను ఆయన, అంతమందిని అరేంజ్ చేశావు. వాళ్ళెవరో నాకు తెలియదు, మ్యాచ్ తీసిన అనుకుంటాను. వాళ్ళు కొట్టిన దెబ్బలు నా ఒంటికి తగిలాయి, కానీ నువ్వు కొట్టిన దెబ్బలు నా గుండెకి తగిలాయి. అట్టించట్టు ఆత్మహత్య చేసుకుందామని ఉద్యోగం దాకా దాకా వెళ్ళాను. మరి విరక్తి ఎందుకు వచ్చేసావు? బుద్ధుడు బొమ్మ డామేజ్ అవుతానే ఇంత గట్టిగా కొట్టారంట అయ్యా బాబు. సారీ బ్రదర్. అమ్మో అమ్మో, సారీ ఎందుకయ్యా? కాస్త అధిక మొత్తంలో డబ్బులు ఇస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతా. అలాగే ఇది అధిక మొత్తమా? నా దగ్గర అంతే ఉంది. పోనీ, కారో టీవో ఫ్రిజో గోల్డ్ ఉంటే పడే, క్యాష్ తీసుకుంటా. సరే ఇదిగో ఈ ఉంగరం ఉంది, తీసుకో. గోల్డ్గా ఉంది? రోల్డ్ గోల్డా? కాదు, ప్యూర్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా, ఆ టైప్ రింగ్ ఇది. మా తరతరాలుగా వస్తుంది, ఎవరన్నా చూస్తారు. తీసుకెళ్ళి. ఓకే వెళ్తాం. మాకేంటి, బ్రహ్మాండం వెళ్తాం, రాజాలు వెళ్తాం. హలో సెట్. ఏంటి కేటు? ఇదిగో ఈ ఉంగరానికి ఎంత వస్తా చూడు. 600 ఇస్తా. 600 ఏంటయా? 6000 చేసింది అది. ఆ ముక్క మేం చెప్పాలి అంటే, అమ్మేటప్పుడు మీరే చెప్పి, కొనేటప్పుడు మీరే చెప్పి, ఈ మేం చెప్పేటప్పుడు? కొన్నదానికి నువ్వు చెప్పచ్చు, కొట్టుకొచ్చిన దానికి నువ్వు చెప్పకూడదు. ఇది కొట్టుకొచ్చిన ఉంగరం కాదయ్యా, మా వంశ పారంపర్యంగా వస్తున్న ఉంగరం. 3-in-1 అది చూడు. 3-in-1 ఉంగరమా? అవునయ్యా, 3-in-1. 1, 2, 3 చూడు. సేమ్ రింగ్. అయితే ఇతనే నా అల్లుడైజ్ ఉంటాడు. పాపం ఇంటి నుంచి పారిపోయి వచ్చాడుగా, డబ్బులు అయిపోయి ఉంటాయి, అందుకే ఈ రింగ్ అమ్ముకుంటున్నాడు. ఎంత వస్తా చూడు. దొరికే ఉద్దాం. మీరెవరు సార్? నా గురించి మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. నాన్నేదో అన్నాడని ఇల్లు తెలిసి వచ్చేస్తావా? నాన్న ఏంటి ఇల్లు ఏంటి? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. అల్లుడు అల్లుడా? ఎంత కోపం ఉంటే మాత్రం బతుకున్న నాన్నని చచ్చిపోయాడంటావా? నీకు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే, మీ నాన్నంటే ఇష్టం లేకపోతే మా ఇంటికి వెళ్తారండి. పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ ఏంటి? ఓహో, అత్తారింటిని పోలీస్ స్టేషన్ అంటారు కదా, ఆ టైప్ లో అన్నారన్నమాట. అల్లుడు గారు మంచి చిలిపి. రండి 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 రండి. ఓకే ఓకే, ఇదేనా మన చెల్లు? చెల్లెంటి? అదే ఇల్లలపై చెల్ల అన్నానులేండి. ఎలా ఉంది మన ప్యాలెస్? ధనలక్ష్మి సిల్క్ ప్యాలెస్ లా ఉంది. అల్లుడు గారు, అల్లుడు గారు. ఎవరి స్పీడ్ బ్రేకర్? మీ అమ్మాయా? అదే కాదు. మరి మీ డాటరా? ఈ అమ్మాయి నా పర్సనల్ సెక్రటరీ. ఈ వయసులో మీకు ఈ వయసు పర్సనల్ సెక్రటరీ ఎందుకు? ఇక నుంచి నేనుంచుకుంటా పర్సనల్ సెక్రటరీగా. అదే ఈ అమ్మాయి ఎందుకండి? వాళ్ళిద్దరు ఉంచుకోండి, మంచి వర్కర్. ఏంటయ్యా, నేనెవరో తెలిసిపోయినట్టు అలా చూస్తారండి? మిమ్మల్ని ఎక్కడో చూసాం. నెగటివ్ వస్తుంది, ప్రింట్ రావట్లేదు. నాకు కొంత ప్రింట్ వచ్చి. ఏమొచ్చింది? ఏదో స్టేషన్ లో చూసాం.
అంటే బహుశా టీవీ స్టేషన్ లో చూస్తుంటారు. ఆ మధ్య నేను స్టార్ టీవీకి ఇంటర్వ్యూ టార్గెట్ వెళ్ళానమాట. టీవీ స్టేషన్ కాదయ్యా, అంటే రైల్వే స్టేషన్ లో చూస్తుంటారు. ఆ మధ్య రైల్వే మినిస్టర్ గారు ఒకటే బదిలాడితే రైల్లో రిబ్బన్ కట్టింగ్కి వెళ్ళాను. అక్కడ కాదు, ఏదో పోలీస్ స్టేషన్ లో చూశాను. యు ఆర్ 100% రైట్. ఏం లేదు అంకుల్, ఆ మధ్య లాకప్ లో ఒక ఎస్ఐని హత్య చేస్తే ఆ ఇష్యూలో డిఎస్పీకి బెయిల్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. ఎస్ఐని లాకప్ హత్య చేశారా? చలికాలం లేదు, చలికాలం హత్య చేశారు. ఇప్పుడు ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏంట్రా, ఇతన్ని కటకటాల వెనక చూశాం. కరెక్ట్, మీరు లోపల నుంచి చూస్తుంటారు. కటకటాలకి అట్టి నుంచి చూసినా ఇట్టి నుంచి చూసినా ఎఫెక్ట్ ఒకటే. మరే అది కాదయ్యా, మిమ్మల్ని పోలీసులు తోసుకెళ్తున్నట్టు. తోసుకెళ్తున్నట్టు కాదయ్యా, తీసుకొస్తున్నట్టు. పబ్లిక్ సెకండ్ కదా, ఎప్పుడు 10 మంది పోలీసులు చుట్టూ ఉంటారు. సెక్యూరిటీ. మరి సెక్యూరిటీ అయితే మీ జీతం ఎంత? 500 రోజుకే కాదు, 31 రోజులకి. వాట్? నీ జీతం ఎంత? 450. 450? టిఫిన్ చేస్తే టిప్పిస్తాను 1000 రూపాయలు. అంకుల్, ఈ నెల నుంచి ఈ అమ్మాయికి నెలకు 15,000, వీళ్ళిద్దరికి 15,000 జీతం ఇవ్వు. మరి అంత? 500తోనే బతకడం చాలా కష్టంగా ఉంది సార్. మరీ 15,000 అయితే ఎలా సార్? లెక్కల్లో వీకా? కొంచెం వీకేనండి. కొంచెం వీక్ కాదు, కిలోమీటర్ వీక్. చబట్టల్లారా, 10,000 అంటే 500 కంటే 20 రెట్లు ఎక్కువ. నిజమేనా అండి? అయితే థ్యాంక్స్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ చూసాము అక్కడ చూసామంటూ నెగిటివ్ డెవలప్ చేయొద్దు. అయితే మీరు లోతుకెళ్ళొద్దు, 100,000 రూపాయలు చేస్తా జీతం. అయ్యి బాబు, అయిపోద్దండి, పిల్లలు కలవడం బతకలేమండి. అలా రండి దారికి, వెళ్ళండి. అంకుల్, హూ ఈజ్ హియర్? నేను ఎవరో నీకు తెలియదా? నువ్వెవరో తెలియడానికి నువ్వేమన్నా సీఎం వ్యా పిఎం వ్యా వీడవడండి బాబు. అంకుల్ చూడు, విన్నాను కొంకటి భాష తిరుగుతున్నాడు. ఏ డ్రైవర్, ఆయన ఎవరనుకుంటున్నావు? మా అల్లుడు గారు. అల్లుడు గారు అంటే తెలీదా? ఇంగ్లీష్ లో సనిల్లా అంటారు, తమిళ్లో మాప్పిళ అంటారు, హిందీలో దామాద్ అంటారు. అమ్మో అమ్మో, మా అల్లుడు గారికి ఎన్ని భాషలు వచ్చావు? ఈ దొంగ మోహన్నాడు. అంకుల్ ఆస్ట్రాల డ్రైవర్ గాడు, మీ ఫేస్ మీదే నా ఫేస్ అవమానిస్తుంటే నేను ఎలా ఫేస్ చేయగలను? నో, ఇంపాసిబుల్. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను, నేను ఇమీడియట్ గా వాకౌట్ చేస్తాను. మా అమ్మాయి కాబోయే మొగుడు ఈ ఆశ్రమానికి వారసుడు. ఇంకొక మాట అన్నావో నువ్వు వాకౌట్ అయిపోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మీరు రండి అల్లుడు గారు, రండి రండి. అమ్మా ఎవరు వచ్చారు చూడు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందని మొన్ననగా ఫోన్ చేస్తే ఇప్పుడు రావడం. గ్యాస్ సిలిండర్? అంటే మీ కంటికి నేను గ్యాస్ సిలిండర్ సప్లై చేసేవాళ్ళు కనిపిస్తున్నారా? అంకుల్, నేను వాకౌట్ చేస్తా. అల్లుడు గారు వద్దు. అమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు? నీ కాబోయే భర్త. వాట్? వీడు నా భర్త? అమ్మో, కాబోయే భర్తను పట్టుకుని వాడు వీడు అనకూడదమ్మా. కళ్ళు పోతాయి. కళ్ళు కాదు, కోట్లు పోతాయి. అమ్మా, అల్లుడు గారి పర్సనాలిటీ ఎలా ఉంది? పర్సన్ కొట్టే దొంగ మొహల్లా ఉంది. కరెక్ట్ గా చెప్పారు, మీ అమ్మాయికి వీడు అస్సలు సూట్ అవ్వడం. సరిగ్గా చూసి చెప్పమ్మా. నాకు నచ్చలేదు. అంటే 10% కూడా నచ్చలేదా? 1% కూడా నచ్చలేదు. అంటే అమ్మా, పాప 3 నెలల నుంచి తిండి చెప్పలేకుండా ఊళ్ళమ్మడి పడి తిరుగుతున్నారు కదా, దాంతో కొంచెం గ్లామర్ తగ్గింది. పెళ్ళి అయిపోతే పెళ్ళి అమ్మా కుబేరుని పట్టుకుని దరిద్రుడు అంటే వింటమ్మా, అసలు కోటీశ్వరులు అందరూ ఇలాగే ఉంటారు. నన్ను చూడు. అవునండి, మీరు పరమ దరిద్రుడులా కనిపిస్తారు. విన్నావుగా, నేను మరి అంత బొగ్గళ్ళ కనిపిస్తున్నానా? అన్ని యాంగిల్స్ లో కాదండి, ఏదో కొన్ని యాంగిల్స్ లో. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే అన్ని కవర్ అయిపోయి అమ్మాయికి మీరు అమీర్ ఖాన్ లాగా అందంగా కనిపిస్తారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఇదిగో డ్రైవర్, అల్లుడు గారికి మనం మూలగా చూపించి మర్యాదలు చేయి. ఇదిగో మాట రాకూడదు. మాట రాకుండా నేను చూసుకుంటాక మీరు పదండి సార్. అలాగే మీరు రండి సార్, రండి రండి. ఇదే మీ రూమ్, ఇదే. ఏడు ఇక్కడ ఉన్నాను బాస్. పైకి లేచిన తర్వాత నన్ను లేపేనన్న గ్యారంటీ ఇస్తే లేస్తా. నీ గ్యారంటీ ఇచ్చేదంటారా? నీ అబ్బా, నేరం నాది కాదు గురు, ఈ ఉంగరాంది. ఉంగరాంది? అవును గురు, నువ్వు ఇచ్చిన ఈ 3-in-1 ఉంగరాన్ని కొట్లో అమ్ముతుంటే ఈ విశ్వనాథం చూసి అల్లుడు అన్నాడు. రామోసర్ గురు కాదనకుండా కమిట్ అయిపోయా. అయితే మా నాన్న ఫ్రెండ్ విశ్వనాథ్ ఇతనే అన్నమాట. నేను అనుకుని నేను తీసుకొచ్చుంటాడు. అవును, ఇతనికి ఒక్కటే కూతురు కదా, మరి ఆ ఫోటో ఎలా మారింది? ఏటు మారినట్టు ఫోటో మారినట్టు గురు. ఫ్లాష్ బ్యాక్ వేసుకోవడానికి టైం లేదు. ఏదో గోల్మాల్ ఉంది. గోల్మాల్ ఉందో తాజ్ మహల్ ఉందో, జరిగింది ఏదో చెప్పేసి నా ప్లేస్ లోకి వచ్చే ఆల్ హ్యాపీస్ అయిపోతారు. ఆ ఫోటో స్టోరీ స్క్రీన్ ప్లే తెలిసే వరకు
నువ్వు అలాగే ఉండాలి. ఏమిటయ్యా కబుర్లో, అల్లుడు గారిని రెస్ట్ తీసుకొని నువ్వు వెళ్ళు. సాగర్ కన్య, నేను లవ్ చేసింది నా కాబోయే పెళ్ళాన్ని అని ఈరోజే తెలిసింది. నిన్న ఇలా చూస్తుంటే నీ మెళ్ళో తాళేసి ఫస్ట్ డేట్ పాడు తాగేసి నీ కాలు మీద నా కాలేసి నా సమయం